కాలభైరవుడు, క్షేత్ర పాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్రతంత్రమూర్తిగా అందరికీ తెలుసు. మహాశివుని 64 రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రవమూర్తి కాలభైరవుడు. అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువై ఉంటాడు. చెప్పాలంటే భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై ఉంటాడు. కాలభైరవుడిని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది, రుణబాధలు తీరిపోతాయి, న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేర్చేందుకు కాలాన్ని సైతం అనుగుణంగా అమలుచే శక్తి కాలభైరవునికి ఉందంటారు ఆధ్యాత్మిక పండితులు. మరి ఇంతటి మహిమ గల కాలభైరవుడు ఆవిర్భావం ఎలా జరిగింది? కాలభైరవుని శక్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన కాలం నాటి శైవ క్షేత్రాలకు వెళితే అక్కడ తప్పనిసరిగా కనిపించే విగ్రహం భైరవుడు. భయాన్ని కలిగించే ఉంటుంది ఆయన రూపం. కాశీ క్షేత్ర పాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా కనిపిస్తుంటాడు. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనే 8 నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు. భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా ఉంటుంది. ఎదుట నిలిచినది ఎలాంటి శక్తి అయినా ఆయన ధాటిని తట్టుకుని నిలబడ్డం కష్టమనిపిస్తుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు, శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడి నుంచి ఆవిర్భవించిన వాడే. తనని అవమానపరచడమే కాకుండా తనకి సతీదేవిని దూరం చేసిన దక్షుడిపై శివుడు ఉగ్రుడవుతాడు. వీరభద్రుడిని సృష్టించి దక్షుడి శిరస్సును ఖండింపజేస్తాడు. అలాగే తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై కూడా శివుడు ఆగ్రహావేశాలకు వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. మహాపరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైన ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల 5 శిరస్సుల్లో ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ హత్య పాతకం నుంచి బయటపడడానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు. ఖండించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమని, ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో ఆయన పాపం ప్రక్షాళనవుతుందని శివుడు చెబుతాడు. భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కింద పడిన ప్రదేశమే నేడు బ్రహ్మ కపాలంగా పిలువబడుతుంది. ఆ తర్వాత శివాజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్ర పాలకుడిగా ఉండిపోతాడు. ఆ తర్వాత అనేక శైవ క్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్ర పాలక శిలగా ప్రతిష్ఠించారు. ఆయా క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజింపబడుతూ ఉంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని, పాడి పంటలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.